North India Shopping Mall and a favorite shopping mall. South India Shopping Mall lo weddings and festivals. Pellilaku mariyu pannugalakai sarikotta design lalo pattu cheerulu. Men's ethnic wear mariyu kids wear. Ati takkuva dharalake. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాలెంట్ షో. ఇవాల్టి టాలెంట్ షోలో నేను మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి పేరు సుబ్బారెడ్డి గారు. ఆయన ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ నుంచి మనల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారనమాట. సార్, నా దగ్గర ఈ పలానా టాలెంట్ ఉంది, నేను అది ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నాను అని. ఆయనే ఇవాళ మన గెస్ట్ సుబ్బారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సుబ్బారెడ్డి గారు, ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ మీరు నాకు కాల్ చేశారు. సార్, నాకు టాలెంట్ ఉంది, నేను పాటలు బాగా పాడతాను, నన్ను ఒక్కసారి మీ టీవీలో చూపించండి నేను. మీకు నా నుంచి కాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేశాను సార్, తప్పకుండా వస్తుందని. ఎందుకంటే మీరు 2 సార్లు మీరు నాకు ఫస్ట్ టైం కాల్ చేసిన తర్వాత నేను మీ నెంబర్ నోట్ చేసుకొని ఖచ్చితంగా చేస్తాను సార్, మీ దగ్గరికి వస్తాం మేము, లేకపోతే మిమ్మల్ని మా స్టూడియోకి పిలిపించుకుంటాము అని చెప్పాను. అవును సార్. కానీ తర్వాత కూడా 2 సార్లు మీరు కాల్ చేశారు. అవును. తర్వాత కూడా నేను అదే సేమ్ పాజిటివ్ ఆన్సర్ చెప్పాను మీకు. అవును. తర్వాత మీరు ఏమనుకున్నారు? తర్వాత ఖచ్చితంగా కూడా నాకు అవకాశం వస్తుంది, ఖచ్చితంగా ఇస్తారు, యాక్ట్ నుంచి నేను ఖచ్చితంగా ప్రేక్షకులు కనపడతాను, నా పాటలు వినిపిస్తాను అనే ధైర్యం నాకున్నది సార్. అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ స్టూడియోలో మీ ముందు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను సార్. బా, థ్యాంక్ యూ. మీకు యాక్ట్ మీద ఉన్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. అవును సార్. టాలెంట్ ఎక్కడున్నా మన నెల్లూరు జిల్లా ప్రేక్షకులది, మన నెల్లూరు జిల్లా ప్రజలది టాలెంట్ ఎక్కడున్నా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రేక్షకులందరికీ పరిచయం చేయడమే మన యాక్ట్ ముఖ్య ఉద్దేశం. మీ గురించి? నా గురించి, నా పేరు పందిరపల్లి సుబ్బారెడ్డి, నా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయపాడెం గ్రామం. నేను ఒక రైతు బిడ్డని, మాది వ్యవసాయ వృత్తి. మా నాన్నగారు పందిరపల్లి నారకరెడ్డి గారు, మా తల్లిగారు పందిరపల్లి సుబ్బమ్మ గారు. నేను బాల్యంలో మా సూరాయపాడెంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. తర్వాత మా పక్క గ్రామం అయిన ఇరువురులో హై స్కూల్లో చదివాను. హై స్కూల్లో టెన్త్ నాతోనే టెన్త్ ఎస్ఎస్సి ప్రారంభమైంది. అంటే ఎస్ఎస్సి అండం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? ఎస్ఎస్సి మాతోనే ప్రారంభం, ఎస్ఎస్ఎల్సి తీసేసి ఎస్ఎస్సి మాతోనే ప్రారంభమైంది. తర్వాత మన విఆర్సీలో నెల్లూరులో చేరాను, సిఈసి గ్రూప్ నాది. నా దురదృష్టం ఏంటంటే మా తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ కాక నా చదువు అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. నేను దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. ఎందుకని? వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా ఆ వయసులో నిర్ణయాలు మనం ఖచ్చితమైన వే మంచి మార్గాన్ని నడిపించే ఒక తండ్రి కానీ తల్లి కానీ ఒక గురువు కానీ ఉంటే తప్పకుండా మంచి మార్గాన్ని నడుస్తాడు సార్. దారి తప్పినప్పుడు దారి చూపే గురువు లేకపోయినా తల్లిదండ్రులు లేకపోయినా జీవితం చాలా పక్కదోవలకు నడుస్తుందని నా అభిప్రాయం. అదేవిధంగా ఆ టీనేజ్ వయసులో నేను చదువుని పోగొట్టుకున్నాను. ఎందుకని? మీకు చదువు వ్యవసాయం ఉండింది సార్, వ్యవసాయం ఉన్నదాని వల్ల వ్యవసాయం చేసుకుందా అనే దృష్టిలో పోయాను. చదువుకుంటే ఎక్కడెక్కడ ఉద్యోగం చేయాలి ఆ కారణాల వల్ల. అభిప్రాయం అదేనా? అభిప్రాయం అదే సార్, ఇదే వ్యవసాయం ఉంది ఇక నేను ఎందుకులే చదువు అన్నట్టుగా ఆ వయసులో నాకు మంచి నిర్ణయం తీసుకోలేక చదువు మధ్యలో ఆగిపోయింది. సరే, ఎడ్యుకేషన్ అయిపోయింది, చదువు మధ్యలో అర్ధాంతరంగా ఆపేసి ఊరెళ్ళిపోయి వ్యవసాయం చేసుకున్నారు. అవును సార్. మరి ఈ పాటలు ఏంటి? ఈ పాటలు నేను సూరాయపాడులో ఉన్నప్పుడు మాకు ఆ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారు జెండా ఎగరేసి 2 పండుగలు ఖచ్చితంగా చేస్తారు సార్, ఆగస్టు 15 రిపబ్లిక్ డే, ఈ 2 చేస్తారు. నేను విద్యావంతుణ్ణి, విద్య మధ్యలో ఆగిపోయిన వ్యక్తి అతను, అతనికి కొంత టాలెంట్ ఉంది కాబట్టి ప్రెసెంట్ తోటి అతను కూడా పిలవాలి, ఈ కార్యక్రమాల్లో మనం ఆయన్ని పార్టిసిపేట్ చేయాలనే కోరికతో నన్ను పిలిచారు సార్. తర్వాత ప్రెసెంట్ జెండా ఎగరేసిన తర్వాత ప్రథమ ఉపన్యాసం చేసేదానికి నన్ను స్టేజీ మీదకి పిలిచి అప్పుడు నాకు కోరిక కలిగింది సార్, చిన్న పిల్లలు 1 నుంచి 5 తరగతి దాకా చదివే పిల్లలకి హిందీలో పాటలు అర్థం కావు కదా, అచ్చే కానీ సో వందే మాత్రం, సుజలం సుఫలం, మలైజ శీతలం, జెండా ఉంచా రహే హమారా, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావు అని చెప్పి తెలుగులో మన అచ్చ తెలుగులో మనం ఎందుకు పాటలు రాయకూడదు అనే కోరిక కలిగింది సార్. వాళ్ళ కోసంగా, పిల్లల కోసంగా రాయాలని తపన. బాగుంది. తర్వాత రిపబ్లిక్ డేకి పిలిస్తే, అంటే రేపే రిపబ్లిక్ డే,
ఆ కార్యక్రమం పిలిస్తే వాళ్ళు జెండా ఎగరేసిన తర్వాత నేను తెలుగులో ఈ పాటలు నేను ఇంటికాడ సదాగన యొక్క కొద్దిపాటి జ్ఞానంతో రాసిన పాటలు రాశాను. ఆ పిల్లలు ఈ పాటలే కంటిన్యూ చేస్తుందని చూస్తే ఆ పాటలే పాడేస్తారు. నాకు చాలా సంతోషం కూడా సార్. ఓకే, ఏంటి అది ఒకసారి పాడగలరా? ఖచ్చితంగా సార్ పాడి వినిపిస్తాను. పండుగ వచ్చిందో మనకు పండుగ వచ్చిందో, మరుపురాని పండుగ మరువలేని పండుగ, మన కలలే పండుగ స్వతంత్రం పండుగ. పండుగ వచ్చిందో మనకు పండుగ వచ్చిందో, అన్ని మతాల పండుగ ఆదర్శమైన పండుగ, అందరి కలలే పండుగ స్వతంత్రం పండుగ. పండుగ వచ్చిందో మనకు పండుగ వచ్చిందో, మరుపురాని పండుగ మరువలేని పండుగ, మన కలలే పండుగ స్వతంత్రం పండుగ. పండుగ వచ్చిందో మనకు పండుగ వచ్చిందో, స్వతంత్ర యోధుల పండుగ సంబరాల పండుగ, వారి కలలే పండుగ స్వతంత్రం పండుగ. పండుగ వచ్చిందో మనకు పండుగ వచ్చిందో, మరుపురాని పండుగ మరువలేని పండుగ, మన కలలే పండుగ స్వతంత్రం పండుగ. చాలా బాగుంది సార్. మీ పాట ఉంటే పిల్లలు ఇదే పాట పాడుకోవడం కామనే. కామన్గా ఈ పాట పండుగ వచ్చిందని ముద్ర పెడతారు సార్, నన్ను చూస్తాను నేను. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. ఇంకా ఇంకొక పాట జెండా మీద. జెండా మీద, ఓకే రైట్. ఎగరాలి ఎగరాలి మన జెండా, ఎనలేని కీర్తి రావాలి. ఎగరాలి ఎగరాలి మన జెండా, ఎనలేని కీర్తి రావాలి. మూడు రంగుల జెండా ముచ్చటైన మన జెండా, మూడు రంగుల జెండా ముచ్చటైన మన జెండా. ఎగరాలి ఎగరాలి మన జెండా, ఎనలేని కీర్తి రావాలి. భరతమాత బిడ్డలం మనకు భేదాలే లేవులే, భరతమాత బిడ్డలం మనకు భేదాలే లేవులే. ఎగరాలి ఎగరాలి మన జెండా, ఎనలేని కీర్తి రావాలి. మతాలు వేరైనా మార్గం ఒక్కటేలే, భాషలు వేరైనా భావం ఒక్కటేలే. మతాలు వేరైనా మార్గం ఒక్కటేలే, భాషలు వేరైనా భావం ఒక్కటేలే. ఎగరాలి ఎగరాలి మన జెండా, ఎనలేని కీర్తి రావాలి. సూపర్ సుబ్బారెడ్డి గారు సార్, దేశభక్తి మెండుగా ఉంది. ఎందుకంటే మీ జెండా పండుగ పాట మన స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన పాట, వాటిలో మీ దేశభక్తి కనిపించేసింది. మరి మన మాతృభాష మీద మనకున్న ప్రేమని గౌరవాన్ని అభిమానాన్ని చాటడానికి మీరు ఏమైనా పాట రాసుకున్నారా? ఈ మాతృభాషను కాపాడాలని పిల్లలు బడిలో నుంచి ఒక రౌండ్గా రౌండ్ తిరుగుతున్నప్పుడు నేను చూశాను. చూసి ఆ తపన నాకు ఏర్పడింది. మాతృభాషను కాపాడుకునే దానికి నా వంతు నేను సేవ చేయాలి, నేను సమాజానికి కొంత ఇది పంపాలి, సందేశాన్ని పంపాలనే కోరికతో ఈ పాటను రాశాను. అది కూడా మేము ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను. కన్న తల్లిని మరువకురా, మాతృభాషను విడువకురా. కన్న తల్లిని మరువకురా, మాతృభాషను విడువకురా. అమృతం కన్నా అమ్మ ప్రేమి మిన్నా, పరభాష కన్నా మాతృభాష మిన్నా. అమృతం కన్నా అమ్మ ప్రేమి మిన్నా, పరభాష కన్నా మాతృభాష మిన్నా. కన్న తల్లిని మరువకురా, మాతృభాషను విడువకురా. పరభాష నేర్చుకో ప్రగతి పదములో పయనించు, అమ్మ నేర్పిన మాటను మరువరాదు మరు జన్మ వరకు. పరభాష నేర్చుకో ప్రగతి పదములో పయనించు, అమ్మ నేర్పిన మాటను మరువరాదు మరు జన్మ వరకు. కన్న తల్లిని మరువకురా, మాతృభాషను విడువకురా.
అమ్మ ఒడిలోని ఆనందం అందున అమరులకైనా, అమ్మ ఒడిలోని ఆనందం అందున అమరులకైనా, అమ్మ మాటలోని మెత్తదనం ఉండున వెన్నకైనా, అమ్మ మాటలోని మెత్తదనం ఉండున వెన్నకైనా, కన్న తల్లిని మరువకురా, మాతృభాషను విడువకురా, తిరుగే ఒక వెలుగురా, తేనె లొలుకు పలుకు మన తెలుగురా, తిరుగే ఒక వెలుగురా, తేనె లొలుకు పలుకు మన తెలుగురా, మన తెలుగురా, మన తెలుగురా, మన తెలుగురా, కన్న తల్లిని మరువకురా, మాతృభాషను విడువకురా. సూపర్ సార్, చాలా బాగా పాడారు. మీకు మాతృభాష మీద ఉన్న ప్రేమ బాగా ప్రస్ఫుటంగా కనిపించింది. అలాగే మీకు నాటకాల్లో కూడా ప్రవేశం ఉందని నాకు ప్రస్ఫుటంగా తెలుస్తోంది. మీరు ఒక రాగం తీశారు చూశారు, మీరు ఖచ్చితంగా నాటకాల్లో మీకు పరిచయం ఉందని తెలిసిపోతుంది. నాటకాలు కూడా వేశారా? వేశాను సార్. వెరీ గుడ్. ఏం క్యారెక్టర్స్ ప్లే చేసేవాళ్ళు? బాలనాగమ్మ నాటకంలో పులిరాజు పాత్ర వేశాను. బాలనాగమ్మ నాటకంలో పులిరాజు పాత్ర ఉందా? ఉంది సార్. ఎందువల్లంటే మాయల పక్కీరు ఆ పులిరాజు ఒక రాజ్యానికి పులిని పంపించినప్పుడు ఈయన పులిని చంపిన వాళ్ళకి తన కుమార్తెని ఇచ్చి ప్రకటిస్తాడనమాట పులిరాజు. అప్పుడు బాలవర్ధి వాళ్ళ దేశానికి వాళ్ళ అమ్మను ఎత్తుక్కుంటా పోయి ఆయన చెరణ నుండి ఇడిపించాలని ఆ దేశానికి పోయి ఆ యొక్క ప్రకటన విని ఆ పులిని చంపి ఈయన కుమార్తెని పెళ్లి చేసుకుంటూ ఆ క్యారెక్టర్ నాది సార్. ఓకే, ఏదో డైలాగ్ చెప్పండి. గుర్తుందా ఏదైనా డైలాగ్? గుర్తేం సార్, మామూలుగా పద్యం కూడా సార్. చెప్పండి, పద్యం చెప్పండి. ఆహా, ఏమి ఈ పులిని చంపగల వీరుడు నా రాజ్యం ఒక్కడు లేడా, ఇంత వైశాల్య సంపదను నెసగుచున్నా, నా దురాజ్యములో పులిని చంపగలగ వీరుడు ఒక్కడేని లేని ఈ ఇంత ఏమీ, పాడుబడిపోయనా, పాడుబడిపోయనా, ఈ భరత భూమి బా మళ్ళీ వాడారు సార్ పద్యం. ఆ వైబ్రేషన్స్ మళ్ళీ వస్తున్నాయి సార్. సార్ నేను అనుభవం నాకు. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ఇంకేం క్యారెక్టర్స్ చేశారు మీరు? దుర్యోధనుడు అన్నారు, రాయబారం, అవి ఉన్నాయా? హరిశ్చంద్రుడు? హరిశ్చంద్రుడు వేయలేదు కానీ హరిశ్చంద్ర పద్యాలు కూడా నోటెడ్డు. ఏది భక్తయోగ అదొకటి, తిరమయ్యి కూడా ఒకటి. అవును సార్. మీకు వచ్చిన పద్యం ఏంటి సార్? నాకు రెండు వచ్చు. రెండు వచ్చా? రెండు వచ్చు. మీ కోరిక మీద మీరు ఏది పాడమంటే అది పాడతాం సార్. అయితే భక్తయోగ పదన్యాసి. దేవి, కష్టములెట్లున్నను నిక్షేత్రమైన వారణాసిని దర్శించి తిని చూడు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి, వారణాసి భవదురిత శాత్రవకరాసి, వారణాసి
స్వర్ణదీతట సంభాషి వరణ పావన క్షేత్రముల వాసి వారణాసి లైన్ ఎండింగ్ తర్వాత ఇక రాగం మీరు ఎంత తీస్తే అంతేనా? ఎంతవరకు తీయచ్చా? తీయచ్చు. మీ కెపాసిటీ? మా కెపాసిటీ అది ఏ స్థాయిలో అనాలన్నా ఆ స్థాయిలో అనాలా? అది ఈరోజు ఏ స్థాయిలో అనాలనుకున్నాను అదే విధంగా వచ్చింది. మా అదృష్టం, మా అదృష్టం సార్. నా అదృష్టం కాదు సార్, మీ అదృష్టం కాదు, నా అదృష్టం. మీ కోరిన పద్యాన్ని వినిపించాను, రెండు పద్యాలు పాడాను. సూపర్ టాలెంటెడ్ సార్, మల్టీ టాలెంటెడ్. ఇంత టాలెంటెడ్ ఉన్న పర్సన్ ఇవాళ మా టాలెంట్ షోకి రావడం చాలా సంతోషం. ఇంకా ఏ పద్యం గుర్తుంది? ఇంకో పద్యము రాయిబారంలో. రాయిబారంలో, రాయిబారంలో కృష్ణుడు రాయిబారిని పోయి ఆ పద్యాన్ని పాడమంటే పాడు. ఓకే. మామ సత్యవతి పౌత్ర తమ్ముని కొడుకులు సగపాలిమ్మని అటుల ఇష్టపడరేని ఐదు లిమ్మని ఐదుగురకు ధర్మముగా మీతోచినట్లు మనుపు వారిన్ మామా సూపర్ సూపర్ సార్. సుబ్బారెడ్డి గారు, స్కూల్ పిల్లల్ని చైతన్యపరిచేట్టు జెండా పండగ స్వాతంత్రం ఉంది, అది ఓకే. తర్వాత ఎలా మాతృభాష మీద కూడా రాశారు, మాతృభాష గొప్పతనం మీద. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏం పాటలు మీరు? తర్వాత బాలల దినోత్సవం మీద, నెహ్రూ పుట్టినరోజు మీద కూడా రాశాను. రాశారా? ఓకే. పాడతారా? పాడతాం సార్, పాడతాం సార్. బాలలం చిన్నారి బాలలం కల్లకపట మెరుగని వరలం, బాలలం చిన్నారి బాలలం వికసించిన పుష్పముల పరిమళాలు ఎదజల్లి పయనించాలి మనము ప్రగతి పదములు, వికసించిన పుష్పముల పరిమళాలు వెదజల్లి పయనించాలి మనము ప్రగతి పదములు. బాలలం చిన్నారి బాలలం కల్లకపట మెరుగని వారలం, కన్నవారి కలలు పండించాలంటే విజయభేరి మోగించాలి నేటి విద్యారంగంలో, కన్నవారి కలలు పండించాలంటే విజయభేరి మోగించాలి నేటి విద్యారంగంలో. బాలలం చిన్నారి బాలలం కల్లకపట మెరుగని వారలం. ఇచ్చాడు మనకు బాలల దినోత్సవం మన చాచా నెహ్రూ తన జన్మదినోత్సవం, ఇచ్చాడు మనకు బాలల దినోత్సవం మన చాచా నెహ్రూ తన జన్మదినోత్సవం. బాలలం
చిన్న అరిబాలలం కళ్ళ కపట మెరుగని వారలం. ఇది బాలల దినోత్సవం రోజు ఎక్కడైనా పార్టిసిపేట్ చేసి నేను వినిపిస్తాను సార్ బాలలకి. తర్వాత నేటి సమాజంలో ఇప్పుడు అంతులేని వ్యాధిగా ఈ కరోనా వ్యాధి, అంతు చిక్కని వ్యాధి దేశ ప్రపంచం అంతటా స్ప్రెడ్ అయిన వ్యాపించినట్టు వ్యాధిని, ఇది కూడా ప్రజలు ఎలా ఉండాలి, ఇది ఎట్లా వచ్చింది అనే దాన్ని బట్టి నేను స్వయంగా నాకున్న కొద్దిపాటి తెలివితేటలతో ఈ పద్యాన్ని కూడా కోరిక, ఈ పాటను కూడా, పద్యాన్ని పాటలు రెండు వినిపి. పద్యం ఉందా? పద్యం కూడా ఉందా? రైట్, సూపర్. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్నారా ఈ వింత కరోనా వ్యాధిని? ఈ వ్యాధి బారిన పడి ఎన్నో కుటుంబాలు అల్లాడి అల్లాడిపోయిరో గదా. మనవాళిని మట్టు పెట్టుటకే పుట్టెనాయి మహమ్మారి, మాయదారి వ్యాధికి మాస్కే శరణ్యం. మన ఇళ్ళే మనకు శ్రీరామ రక్షరా. చాలా చక్కగా పాడారు. పద్యంతో మొదలుపెట్టి పాటతో ఎండ్ చేశారు. సూపర్ సూపర్ సార్, చాలా చక్కగా. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, నాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు. మనకి ఎంత చదువుకున్నా కూడా భయం భక్తి అనేవి మనిషిలో ఉండిపోతాయి. మనల్ని సన్మార్గంలోకి నడిపించడానికి భక్తి చాలా అవసరం. ఏమంటారు మీరు? నేను తప్పకుండా నేను ఇచ్చే స్పీచ్లు ఎక్కడన్నా కూడా ఇదే చెప్తున్నా సార్. ఎవరికైతే దేవుడి పట్ల భక్తి ఉంటుందో, మనం చేయబోయే పనులకి, మంచి పనులకి దేవుడు సహకరిస్తాడని, చెడ్డ పనులు చేస్తే మనకు శిక్ష పడుతుందని అని మనం ఆ విశ్వాసం మనలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు సన్మార్గం వైపే నడుస్తాడు సార్. అతను సన్మార్గం వైపు నడుస్తూ ఇతరులను కూడా సన్మార్గం వైపు నడిపించేదానికి ప్రయత్నిస్తాడు సార్. కాబట్టి నేను ఏ గుడి లేకపోయినా భక్తిని గురించి, భగవంతుడి గురించి కొంత ఉపన్యాసం చెప్తున్నాను సార్. అది నా నమ్మకం. అలా దేవుడి గురించి ఏదైనా పాట రాశారా? రాశాను సార్. పాడతారా? సాయిబాబా మీద రాశాను. సాయిబాబా మీద సొంతంగా రాశాను. బలే మంచి నామం, దివ్యమైన నామం, అందరికీ దొరకని నామం శ్రీ సాయి నామం. భలే మంచి నామం, దివ్యమైన నామం, అందరికీ దొరకని నామం శ్రీ సాయి నామం. సాయిబాబా నామస్మరణ ఎనలేని ఆనందం, సాయిబాబా నామస్మరణ ఎనలేని ఆనందం. ఎన్నిసార్లు పలికిన గానీ ఎక్కడైనా ఎన్నను గానీ, ఎన్నిసార్లు పలికిన గానీ ఎక్కడైనా ఎన్నను గానీ, మనసుకెంతో హాయినిచ్చి ముక్తికి మార్గం చూపే నామం. భలే మంచి నామం, దివ్యమైన నామం, అందరికీ దొరకని నామం శ్రీ సాయి నామం. కోరికలు లేనివాడు మాయకు లొంగనివాడు, కోరికలు లేనివాడు మాయకు లొంగనివాడు, మరుపు రాని మనిషిగా మన మనసులు దోచినవాడు, మరుపు రాని మనిషిగా మన మనసులు దోచినవాడు, మానవుడే దేవుడంటూ కలియుగమున నిలిచినవాడు. భలే మంచి నామం, దివ్యమైన నామం, అందరికీ దొరక
వెంకని నామం శ్రీ సాయి నామం శ్రీ సాయి నామం. సూపర్ సూపర్. అంటే ఇది భలే మంచి రోజు ట్యూన్, ఆ ట్యూన్ తీసుకొని సొంతగా రాసుకున్నారు. కన్యకా పరమేశ్వరి దాంట్లో గురించి చెప్పారు మీరు, టెంపుల్లో మీరే వెళ్ళి అడిగి పాడారు. అవును సార్. ఏంటి ఆ ఉదంతం ఒకసారి చెప్పండి. అక్కడ మన దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి సార్. నాకు దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పటి నుంచి కూడా అమ్మవారి మీద ఒక పాట వస్తే జన్మ తరించిపోతుంది కదని మనసులో అనుకున్నాను సార్. అనుకున్న తర్వాత చక్కటి పాట వచ్చింది సార్. అమ్మా అమ్మా అమ్మాయీశ్వరీ కన్యక పరమేశ్వరీ కరుణించి మమ్ము కాపాడవమ్మా. అమ్మాయీశ్వరీ కన్యక పరమేశ్వరీ ఎన్నెన్నో రూపాలు ఎన్నెన్నో నామాలు ఎంత విన్నను తనివి తీరదు నీ లీలలు. ఎన్నెన్నో రూపాలు ఎన్నెన్నో నామాలు ఎంత విన్నను తనివి తీరదు నీ లీలలు. అమ్మాయీశ్వరీ కన్యక పరమేశ్వరీ కరుణించి మమ్ము కాపాడవమ్మా. అమ్మాయీశ్వరీ కన్యక పరమేశ్వరీ ఆర్యవైశ్యులందరికీ ఆరాధ్య దైవముగా అవనిలోన నీవు అవతరించినావు. ఆర్యవైశ్యులందరికీ ఆరాధ్య దైవముగా అవనిలోన నీవు అవతరించినావు. అమ్మాయీశ్వరీ కన్యక పరమేశ్వరీ కరుణించి మమ్ము కాపాడవమ్మా. అమ్మాయీశ్వరీ కోర్కెలు తీర్చే కల్పవల్లివమ్మా నిన్ను కొలిచేవారికి ఏ లోటు రానీకమ్మా. కోర్కెలు తీర్చే కల్పవల్లివమ్మా నిన్ను కొలిచేవారికి ఏ లోటు రానీకమ్మా. అమ్మాయీశ్వరీ కన్యక పరమేశ్వరీ కరుణించి మమ్ము కాపాడవమ్మా. అమ్మాయీశ్వరీ కన్యక పరమేశ్వరీ. ఇంతగా రాశారు సార్, అందరి ముందు వినిపించాను. మీరు సపట్లు దొట్టినట్టే అందరూ కూడా సపట్లు పోగిపోయి బాగా ఉన్నది. ముందు స్టార్టింగ్ అమ్మ అని జనని శివకామిందు అమ్మ అని పాట జరుగుతుంది. ఆ విధంగా రాగం కూడా బాగుందండి. అసలు మీరు ఫస్ట్ రాగం తీస్తే నేను అదే అనుకున్నా, నత్తరసాల అదే టైపులో. కానీ తర్వాత అది రాలా, ఆ ట్యూన్ రాలా, ఆ ట్యూన్ మారిపోయింది. మారిపోయింది మొదట్లో పెట్టాను అంటే హైలైట్, మొదట్లో ఆ విధంగా పెట్టే హైలైట్ దానికి. ఆ పాటకి బాగుంది, అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు, అభినందించారు. కొంతమంది రాయించుకున్నారు, భక్తులందరూ కూడా పాట వైశ్యులందరూ కూడా రాయించుకొని నేర్చుకుంటున్నారు. మన పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మీరు ఏదో పాట రాశాను. రైట్, రాశారు పాట. ఏంటి ఆ చక్కటి పాట వినిపించి? చక్కటి పాట త్యాగానికి ప్రతిరూపం ఓ పొట్టి శ్రీరాములు వందనం నీకు పాదాభివందనం. త్యాగానికి ప్రతిరూపం ఓ పొట్టి శ్రీరాములు వందనం నీకు పాదాభివందనం. ప్రత్యేక రాష్ట్రమంటూ ప్రాణాలు విడిచావయ్యా, ఆంధ్ర రాష్ట్రమంటూ అనుకున్నది సాధించావు. ప్రత్యేక రాష్ట్రమంటూ ప్రాణాలు విడిచావయ్యా, ఆంధ్ర రాష్ట్రమంటూ అనుకున్నది సాధించావు. నీ త్యాగపాలమే నేటు తెలుగు రాష్ట్రాలు, నీ త్యాగపాలమే నేటు తెలుగు రాష్ట్రాలు. త్యాగానికి ప్రతిరూపం ఓ పొట్టి శ్రీరాములు వందనం నీకు పాదాభివందనం. అమృతం తాగారు అమరులయ్యారు దేవతలు, ఆంధ్రుల మదిలోన నీవు అమరజీవిగా నిలిచావు. అమృతం తాగారు అమరులయ్యారు దేవతలు, ఆంధ్రుల మదిలోన నీవు అమరుడయ్యావయ్యా.
త్యాగానికి ప్రతిరూపం ఓ పొట్టి శ్రీరాములు, వందనం నీకు పాదాభివందనం. చాలా చక్కగా రాశారు, చాలా బాగా రాశారు, చాలా బాగుంది. అటువంటి అమరజీవిని మన మధ్యలో ఉంచుకోవాలి. మనకి అలా ఆంధ్ర రాష్ట్రాన్ని అంటూ ఆయన విభజించిన మహోన్నత వ్యక్తి సార్. పిల్లలు బడి మానేసి తిరుగుతూ తన భవిష్యత్తుని పాడు చేసుకుంటున్న పిల్లలకి కొంత స్ఫూర్తిని ఇవ్వాలని, కొంత వాళ్ళల్లో చైతన్యం కలిగించాలని ఒక పాట రాశాను సార్. పోదాము బడికి అందరం, పొందికగా నేర్చుకుందాము ప్రతి అక్షరం. పోదాము బడికి అందరం, పొందికగా నేర్చుకుందాము ప్రతి అక్షరం. పోదాము బడికి అందరం, ప్రగతి పదములో పయనించాలన్నా, ప్రగతి పదములో పయనించాలన్నా, పోదాము బడికి అందరం, పోదాము బడికి అందరం, పోదాము బడికి అందరం, పొందికగా నేర్చుకుందాము ప్రతి అక్షరం. ఏమి చెయ్యాలన్నా, ఏది వినాలన్నా, అక్షర జ్ఞానమే అవసరమన్నా, అక్షర జ్ఞానమే అవసరమన్నా, అక్షర జ్ఞానమే అవసరమన్నా, పోదాము బడికి అందరం, పొందికగా నేర్చుకుందాము ప్రతి అక్షరం. పోదాము బడికి అందరం, ఏడు ముద్రలు వేసి ఎర్రివాళ్ళు కాకండి, సంతకాలు చేసి చదువుకున్నవారవ్వండి, మీరు చదువుకున్నవారవ్వండి. పోదాము బడికి అందరం, పొందికగా నేర్చుకుందాము ప్రతి అక్షరం. మీ పాట వినగానే లేచి అందరూ బడికి వెళ్ళిపోయేవాళ్ళే. వాళ్ళలో కొంత చైతన్యం వచ్చేదానికి వాటిల్లో నా సొంత ఇది. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. మీరు చెప్పాలనుకున్నా, మీరు పాడాలనుకున్న పాటలన్నీ పాడేశారా? ఇంకేమైనా ఉన్నాయా? అన్ని రాసుకుని వచ్చిన పాటలన్నీ అయిపోయాయి. ఇంకేదన్నా ఉందా పాట, మీకు మంచి పేరు తెచ్చిన పాట ఏదైనా పాడదాం అనుకున్నారా? మంచిగా పేరు తెచ్చిన పాట ఇప్పుడు ఈ స్త్రీల్లో కృష్ణ భగవానుడి గురించి, కృష్ణాష్టమ రోజు అటువంటప్పుడు వాళ్ళు వినదగ్గ పాట, వాళ్ళు పాడుకోవాల్సిన పాటగా ఒకటి రాశాను. అది కూడా వినిపించమని మీ కోరిక మీద ఇది రాగక్తుందా. కృష్ణ కృష్ణ నా పిలుపు వినరావా, నా పూజ కనరావా, నా పిలుపు వినరావా, నా పూజ కనరావా, నోరారా నిన్ను పిలిచే నర జన్మ ఇచ్చావు, ఇడువా జాలా నిన్ను మరువా జాలా, ఇడువా జాలా నిన్ను మరువా జాలా, నా పిలుపు వినరావా, నా పూజ కనరావా, ఆపదలో పాంచాలి అన్నాయని పిలువగనే పదిలంగా కాపాడిన పరమాత్మవు నీవే, ఇడువా జాలా నిన్ను మరువా జాలా, నా పిలుపు వినరావా, నా పూజ కనరావా, ఏడుకున్న వారికి ఏ లోటు రానివ్వవు, ఎదురుకున్న వాణిని అంతా ముందించావు, ఇడువా జాలా నిన్ను మరువా జాలా, నా పిలుపు వినరావా, నా పూజ కనరావా, అంతా నీలేలే జగమంతా నీ వశమే,
భక్తితోనే నీవు భక్తుల వశమవుతావు. ఇడువా జాలా నిన్ను మరువా జాలా, నా పిలుపు వినరావా, నా పూజ కనరావా, నోరారా నిన్ను పిలిచే నర జన్మ ఇచ్చావు. ఇడువా జాలా నిన్ను మరువా జాలా. గోపికలంతా చేరి గోలా చేస్తుంటే నీ మురళి గానంతో మైమరచిపోతారు. ఇడువా జాలా నిన్ను మరువా జాలా, నా పిలుపు వినరావా, నా పూజ కనరావా, నోరారా నిన్ను పిలిచే నర జన్మ ఇచ్చావు. ఇడువా జాలా నిన్ను మరువా జాలా. మరు జన్మ ఉంటేను కావాలి నర జన్మ, అనునిత్యం నీ నామం ధ్యానించుకోవాలి. మరు జన్మ ఉంటేను కావాలి నర జన్మ, అనునిత్యం నీ నామం ధ్యానించుకోవాలి. ఇడువా జాలా నిన్ను మరువా జాలా, నా పిలుపు వినరావా, నా పూజ కనరావా, నోరారా నిన్ను పిలిచే నర జన్మ ఇచ్చావు. ఇడువా జాలా నిన్ను మరువా జాలా, ఇడువా జాలా నిన్ను మరువా జాలా. బా సూపర్. కృష్ణుడి మీద చక్కగా పాడుకుంటారు ఈ పాట, మీరు నేర్పించారంటే. ఇది కూడా రాయించుకున్నారు సార్, రాయించుకొని భజన బృందాల్లో పాడుకుంటూ ఉంటాను. భజన బృందాల్లో నేను ఒక సభ్యుడిని ఆత్మకూరులో. ఎక్కడ భజన కార్యక్రమాలు ఎక్కడ ఏం జరుగుతుందో నన్ను పిలుస్తారు. నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, అంటే మీకు అర్థమేమిటది. నేను ఈ మీ మల్టీ టాలెంట్ చూసి మీరు చెప్పక్కర్లే. నాకు మామూలుగా పాటలు వచ్చు సార్, ఇప్పుడు జగదభిరామ మామూలుగా మా సినిమా పాటలు అన్నీ వచ్చు, కానీ నా పాటలు వినిపించాలి, నా పాటలు ఈ సమాజానికి కావాలి, ఈ ప్రత్యేకంగా ఒక ప్రత్యేక వెరైటీగా ఉండే కాబట్టి. మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, గుర్తింపు ఉండాలి. రైట్, ఆ గుర్తింపు ఎప్పుడో వచ్చింది మీకు. మల్టీ టాలెంట్ వల్ల ఇంకా నాకు కూడా పదే పదే మీ యాక్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలకు నన్ను కానీ. నేను ఇప్పుడు విశ్రాంతి జీవితంలో ఉన్నాను సార్, నాకు ఎటువంటి బాధ్యత లేవో, భగవంతుడు విశ్రాంతి జీవితాన్ని ఇచ్చాడు. మీరు ఎటువంటి సమయంలో మీ యాక్ట్కి కావాల్సిన కార్యక్రమాలను పిలిస్తే నా టాలెంట్ని మీకు ఇక్కడ నిరూపించుకుంటాను, నేను ఆనందిస్తాను, మిమ్మల్ని ఆనందపరుస్తాను. ఇదే నా కోరిక. ఖచ్చితంగా ఖచ్చితంగా పిలుస్తాం. మీరు పాడాలనుకున్న పాటలన్నీ పాడేశారు కదా, మీ ప్రతిభ ప్రేక్షకులకు పరిచయం చేశారు కదా. నా కోరిక పద్యం ముగించే ముందు, మన టాలెంట్ షో ముగించే ముందు తిరమై పద్యం. దేవి ఎక్కడి సంపదలు ఎక్కడి సుఖంబులు, నేను ఏకాకినా కాదు కాదు సర్వజనులు ఏకాకులే. ఎడలిపోయను సామ్రాజ్య వైభవము, కదలిపోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు. చిరమై సంపదలెల్లా వెంటనొక రీతి సాగిరావు, ఏరికి ఏ సరికి ఏ పాటు విధించనో విధి అది అవశ్య ప్రాప్యం. అద్దాని ఎవరు తప్పించదరు, ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలముగా.
సూపర్ సార్, సూపర్, చాలా బాగా పాడారు. ఆడికి ఈరోజు అదట ఇంత ఇంత ఆనందంగా మీరు పాడించుకుందానికి నా గాత్రం కూడా అంతవరకు రావటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇన్ని పద్యాలు ఇన్ని పాటలు పాడి ఏక దమ్మున దాదాపు ఒక అరగంట పైన అయింది కదా, ముక్కాల గంట నిలిచిందంటే నాకు కూడా మీ అందరు అభిమానం ఉండి ప్రేక్షకులకు ఇవన్నీ కూడా కాదు. అంటే మీరు ఈ మధ్య కాలంలో పద్యాలు పాడట్లేదా? పాడుతుంటారు సార్, ఎక్కడన్నా పోయినప్పుడు మీ మాదిరి ఏదైనా ఇంట్రెస్ట్ కలిగిన వాడు ఈ భక్తి గీతాలు కాకుండా ఇట్నే కోరిక మీద ఒక భక్త యోగ పదన్యాసో స్థిరమయ సంపదలో లేకుంటే రాయబారంలో కృష్ణుడు పద్యాలు ఏ ఒకటి పాడమంటారు పాడతాను సార్. కాబట్టి ఒక దిక్కడికి వచ్చిన ప్రేక్షకులకి కొందరికి వేరువేరు రుచుల్లో వేరువేరు భావనలు ఉంటాయి, కొంతమందికి పిట్టు కథల రూపేణ. ఇప్పుడు ఒక ప్రసంగం జరుగుతుంది, ఒక భక్తి గీతం పాడి ఒక కథ, ఆ కథ నాపేసి ఒక పిట్టు కథ, అది అందరినీ కట్టేయాలి, కూర్చోబెట్టాలి ఒక పద్యం. అది ఈ ఆడియన్స్ ఇది వింటారు, పెట్ట కథ ఆడియన్స్ పెట్ట కథ వింటారు, మెసేజ్ ఆడియన్స్ మెసేజ్ వింటారు. ప్రవచనాలు నాలుగు రకాలుగా నా యొక్క ఉపన్యాసం నాలుగు రకాల ప్రేక్షకుల్ని కట్టుబడేస్తారన్నమాట మీ వాక్చాతుర్యం. అవును సార్, పొంగూరులో అమ్మలక్కలు పొంగలు తిని అన్నా ఇంక రుంచి చెప్పన్నా ఇంక రుంచి చెప్పన్నా మళ్ళా రాన్న మా ఊరికి అన్నారు, నేను మళ్ళా తర్వాత కార్యక్రమాలకు పోలేదు. ఆ విధంగా ఎక్కడికి పోయినా కూడా నాకు ప్రేక్షకుల అభిమానం మాత్రం అందుతుంది మీ మాదిరి. అవును సార్, ఎంతైనా కూడా ఎన్ని చెప్పినా ప్రవచనాలే కాకుండా సంగీతపరంగా ఇటువంటి గానం వినిపిస్తే కొంతవరకు మనస్సు వాళ్ళకి ఆ గానాన్ని విని కొంతవరకు మనశ్శాంతిగా వాళ్ళు ఉన్న కష్టాల్లో కూడా ఆ కాసేపు సంతోషిస్తారు సార్. అబ్బా ఏం పాడాడు పద్యం, మంచి భావన ఉంది, మంచి పాట పాడాడు. వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా చక్కటి పాట వింటే చక్కటి మాట వింటే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అవును సార్, రైట్. సుబ్బారెడ్డి గారు సార్, చాలా సంతోషం ఇవాళ మీరు మా టాలెంట్ షోకి వచ్చి మీ టాలెంట్ ప్రదర్శించినందుకు. నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు టాలెంటెడ్ పర్సనాలిటీ మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. అది మీ అభిమానం సార్, మీ యొక్క అభిమానం ఇట్లే ఉండాలని. మీ యాక్ట్ ద్వారా నేను సమాజానికి పరిచయం అయ్యి నా శేషయ జీవితాన్ని వాళ్ళని ఆనందపరుస్తూ నేను ఆనందపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరో టాలెంటెడ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. మీలో ఎలాంటి టాలెంట్ ఉన్నా నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9010230222. బాయ్. రంగురంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.